చక్రవర్తి భార్య వేటకి వచ్చింది భోభామ సుందరి పోదంపారి తన పక్క భార్య అంతా వరుకోరు ఇండల తనమంత బల్ల పోని బండికి బా రెట్టు కట్టుకొని బంగారు గొలుసులు వేసుకొని ఇంద్రహారి మగలు ఇల్లు పైన వెళ్ళి తప్పక బిడ్డ బలం దొరికాక మన ఇంటి రావదు దేవి ఎటువంటి ఒక భార్య భర్తలు బయలుదేరి పరిటాల కొంగు దాపుతున్న దోషుడు తోటి ఈ కొంగుల వయ్యమన్నది తీసుకొని పోయి గుడి అవతల వస్తానన్నది అట్లా ఎత్తి పయ్యంగా ఎత్తి పయ్యంగా పెట్టిన లింగం కాదు పుట్టిన లింగం ఆవిరిలింగం అల్లల్లల్లల్లాడుతున్నది నా తల్లారా లింగాన్ని నిలబెట్టింది పట్టు పాలతోటి అభిషేకం చేసింది పాలాభిషేకం లీలాభిషేకం పుష్పాభిషేకం చేసింది సారడు నీళ్లు వస్తే సంతోషపడతావు స్వామి జంగమయ్య ఎక్కడున్నవయ్యా ఆపదకాల బాంధవ అనాథ రక్షక అండ పిండ బ్రహ్మాండము లోపల నిండి ఉన్న అఖండ తేజడవయ్యా ముత్యమంత లింగము మూడు లోకాల కర్త పగడమంత లింగము పది లోకాల కర్తవయ్యా సందేహం వలదు ఎంతెత్తు వెతికినా అందందుగలడు నమ్ముకున్న వారికి నాభి అందు నారాయణుంటాని సున్నవ తోడి గుళ్ళను శుద్ధి చేసింది గంధాన గుళ్ళను గడగుప్పుతున్నది గీరపు పొగలు లేపింది మహిషాక్షి పొగలు లేపింది కాల శంకరా ఎక్కడున్నవయ్యా మరి నాకైనా గాని ఒక గాని ఒక కొడుకు ఉన్నాడు తల్లి పార్వతీదేవి నీ వంద పంచన తల్లి నీకు పెద్ద కొడుకు కుమారస్వామి వినాయకుడు ఉండగా వెళ్ళదోడ మరి రేనక ఎల్లమ్మను ఓడి కట్టుకోలేదా కాట్ల ఉంటుంది కర్ర పోషమ్మ బుగ్గల్లో ఉంటుంది బుగ్గ పోషమ్మనైనా ఓడి కట్టుకో
కోరే తల్లి నీ లెక్క నేను వాడిదాన్ని కాదా మరి నీ లెక్క నాకు వాడివిల్ల కావాలని మరి ఎద్దడుగు లోపల ఏడు రకాల జాగలుంటాయట ఎద్దడుగు భూమిని శుద్ధి చేసింది తమల పాకులు వరిసింది గుండు ఆకలు పెట్టి సిరిసి కింది కట్టి సిరి పాదాలు మీది కట్టి తపశట్ల ఎత్తున్నది నా తల్లులారా अखिलेश्वर शंकर भयंकर बाबा
మంత్రుల పదిహేను శంకరుడు చదివిండు, ఒళ్ళు మీద
ఎప్పుడు ఆనందంగా కళ్యాణ కొమ్మలు ఏనాడు అర్చేకు ఉంటాడు ఊపిది పట్టి శంకరుడు ఒళ్ళ మీద పట్టుకున్నడం ముట్టుమని వరకల్లా ఏనాడు ఒక తొరి మొరి గంటలు 96 లక్షలు 42 గంటలు 46 లక్షలు కొలుపు లేని గంట కోట ఒక్క లక్ష ఏడవ సంఖ్యలు ఏదుంబట్ట దోల కుడి సంఖ్యల పొందు బట్ట పౌడి దోల రిక్కల సూలవ సంఖ్యలు సంఘమయ్య బాలగిరి మౌడు ఖర్జూర పొలం తీసుకొని సంఘ జోలోపలేసుకొని కో దగ్గర కోతాపీట పొలం ఓడి కడుతున్నాను గురించి భూలోక నగరము దిగి భూలోకము తో పట్టుకొని ఎట్ల వస్తున్నాడు మహాశంకరుడు చూడాలి చూసి చూసి ఏర్పాటు చేస్తారు.